ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య సఖ్యత ఉన్నట్టే ఉంటుంది అంతలోనే మళ్ళీ కేంద్రం నుంచి వచ్చే షాకులతో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తగిలే షాక్లతో అబ్బే కేంద్రానికి మా ప్రదేశ్ ప్రభుత్వానికి లేదంటే మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సఖ్యత లేదు కేంద్రం కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు ఉంటుంది అంటే ఇక్కడ కేంద్రం వేరు భారతీయ జనతా పార్టీ వేరు కాబట్టి పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి అలాగే ఇక్కడ కూడా అంతే వైసీపీ తరఫున తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకునే నిర్ణయాలు వేరే రకంగా అంటే ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రితో మాట్లాడే మాటలు వేరే రకంగా ఉంటాయి పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో బీజేపీ తరపున మాట్లాడే మాటలు ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే నడ్డా గారితో మాట్లాడు ఇట్లా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరు దానికి దీనికి లింక్ పెడతా ఉంటారు అయితే ఒకవేళ ప్రభుత్వ పరంగా అడిగే ఏదైనా ఈయన ఏదైనా కావాలి అని అడిగినా చెయ్యాలి అని అడిగినా ఏదైనా రిక్వెస్ట్లకి ఇచ్చిన రిక్వెస్ట్లు పెట్టుకున్నా సరే ప్రభుత్వ పరంగా సానుకూలమైన నిర్ణయాలే తీసుకుంటారు మోడీ గారు అనేది ఎక్కువగా గత కొద్ది రోజులుగా తెలుస్తోంది అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఏ ఏ కోరిక కోరిన అంటే ఎటువంటి రిక్వెస్ట్ పెట్టుకున్నా దాన్ని ఇమీడియట్గా ఓకే చేస్తారు ప్రధాని మోడీ అని తాజాగా మరొక రిక్వెస్ట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి గతంలో వెళ్ళిన రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని గారి పదవీ కాలం పొడిగించాలంటూ గతంలో ఆయన కోరడం జరిగింది వాస్తవానికి జూన్ నెలతోనే ఆమె పదవీ కాలం ముగియడు ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ పెట్టారో కేంద్రానికి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయడం మరే మూడు నెలలు కాలం పొడిగించడం వాస్తవానికి మళ్ళీ పదవీ కాలం పొడిగించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పదవీ కాలం కూడా పూర్తవుతుంది వాస్తవానికి వచ్చే నెలలో ఆమె పదవి పదవీ విరమణ చేయాలి అయితే మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరొక మూడు నెలల పాటు ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలి అనేది సో దాన్ని కూడా ఇప్పుడు కేంద్రం యాక్సెప్ట్ చేసింది ప్రధాని నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేశారు దీంతో ఇప్పుడు ప్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లం సాహ్ని గారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కంటిన్యూ అవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శిగా సో దీంతో ప్రభుత్వం తరపున ఎటువంటి రిక్వెస్ట్ వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రధాని హోదాలో ఉండి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కేంద్రం తరఫున యాక్సెప్ట్ అవుతుంది అనేది ఒక సంకేతం వెళ్ళింది అనేది ఓకే ఇక్కడ రకరకాలుగా చెప్పుకుంటున్నారు పార్టీ నేతలు అంటే ముఖ్యమంత్రి గారు నోరు తెరిచి అడగాలే కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏది కాదనరో మోడీ గారు వెంటనే చేసేస్తారు అనేది ఓకే అది ఆ రకంగా చెప్పుకున్నా ఓకే ఏ రకంగా చెప్పుకున్నా ఓకే కానీ ఒక ప్రభుత్వ హోదా లో ఉండి అధికార హోదాలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి ఇటువంటి రిక్వెస్ట్లు చేసినప్పుడు సాధ్య పరిశీలించి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు దాంట్లో రాజకీయ ధోరణిలో దాన్ని కూడా రాజకీయ ధోరణిలో చూడాలని ఏం లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే నేపథ్యంలో సఖ్యత అనేది ఖచ్చితంగా అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య అది దాన్ని సక్రమంగా మెయింటైన్ చేయడంలో చాలా బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరికొందరు చెప్తున్నమాట ఏది ఏమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి